జగనన్న విద్యా కానుక యాప్ పనిచేయ విధానం ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దానికోసం మనం జగనన్న విద్యా కానుక ఏపీక ఫైల్ని మన యొక్క బయోమెట్రిక్ డివైసెస్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం లాగిన్ సెక్షన్ చూసినట్లయితే లాగిన్లో మనకు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ అడుగుతుంది యూజర్ నేమ్ అనేది మన ఐఎంఎంఎస్ యాప్ యొక్క యూజర్ ఐడి మనం అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది పాస్వర్డ్ అందరికీ కామన్గా ఉన్నటువంటి ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ను ఇవ్వడం జరిగింది ఆ పాస్వర్డ్ని యాజ్ ఇట్ ఈజ్గా స్మాల్ లెటర్ ఒక సింబల్ ఉంది ఆశ్చర్యార్థకం అలాగే క్యాపిటల్ లెటర్స్ ఉంది ఎంటర్ చేసి మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది ప్రిఫెస్ అంతా కూడా బ్యాగ్స్ బెల్ట్స్ నోట్బుక్స్ షూస్ అలాగే యూనిఫామ్ ఇలా అన్నీ కూడా ఉన్నాయి ఇందులో మనకు ఎన్నెన్ని వచ్చాయి అనేది అక్కడ మనకు నెంబర్ అయితే కనిపిస్తుంది మనం ఎన్నెన్ని ఇచ్చామనేది డెలివరీలో మనం కనిపిస్తుంది ఇన్ ట్రాన్సిట్ మనకు ఏవైతే వస్తున్నాయి ఇంకా అంటే అందులో మనకు కనిపిస్తుంది అలాగే బ్యాలెన్స్ మనకు వచ్చి ఇంకా ఎవ్వగా మిగిలినవి బ్యాలెన్స్గా మనకు కనిపిస్తు కనిపిస్తాయి ఇందులో బ్యాగ్స్ నేను చూస్ చేశాను బ్యాగ్స్ దగ్గర టచ్ చేసినట్లయితే మనకు బ్యాగ్ సెక్షన్ అంతా కూడా ఓపెన్ అవుతుంది బ్యాగ్ సెక్షన్ ఎలా ఓపెన్ అవుతుంది అనేది కూడా చూద్దాము ఇక్కడ మనకు బ్యాగ్స్ ఫస్ట్ పేజ్ పైన క్లిక్ చేసిన వెంటనే బ్యాగ్స్ యొక్క డీటెయిల్స్ అనేవి మనకు అన్నీ కూడా కనబడుతున్నాయి ఇక్కడ చూసారా స్మాల్ సైజ్ నావీ బ్లూ ఫర్ వన్ టు ఫైవ్ క్లాసెస్ అలాగే బ్యాగ్స్ మీడియం సైజు లార్జ్ సైజు అలాగే స్మాల్ సైజు సో మనకు బ్యాగ్స్లో ఎన్ని రకాల సైజులు ఉన్నాయో అన్ని రకాల సైజులు కూడా మనకు కనిపిస్తాయి అయితే మనకు ఏ బ్యాగ్స్ అయితే వచ్చాయి అనేది అక్కడ వెరిఫైడ్ రిసీవ్డ్ మెటీరియల్ దగ్గర మనం ఒకసారి చెక్ చేసుకొని కింద ఉన్నటువంటి బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు క్లాస్ వైజ్గా ఓపెన్ అవుతాయి అంటే క్లాస్ టూ క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అలాగా మనకు ఎన్ని మన పాఠశాల ఎన్ని తరగతులు ఉన్నాయి అన్ని తరగతులు కూడా ఓపెన్ అవుతాయి మనం ఏదైనా ఒక తరగతును అక్కడ మనం నమోదు చేయాలనుకుంటామో ఓపెన్ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన వెంటనే ఆ విద్యార్థి పైన విద్యార్థులందరూ కనిపిస్తారు సో విద్యార్థి పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఏ విధంగా కనిపిస్తాయి యాక్చువల్గా ఏంటంటే మనకు బ్యాగ్స్ పైన క్లిక్ చేసాం కాబట్టి బ్యాగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఈ యాప్ అప్డేట్ వెర్షన్లో అంటే ఇంకా మేకింగ్లో ఉంది కాబట్టి మనకు బ్యాగ్స్ పైన క్లిక్ చేస్తే అన్నీ కూడా కనిపిస్తాను గమనించారా షూస్ ఉంది యూనిఫామ్స్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ అలాగే బ్యాగ్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అయితే మనకు ఈ బ్యాగ్స్ పైన క్లిక్ చేసాం కాబట్టి ఆ విద్యార్థికి ఏ బ్యాగ్ ఇచ్చామో మనం అక్కడ టిక్ చేయవలసి ఉంటుంది ఇలా టిక్ చేసుకొని కింద మనకు కనిపిస్తుంది బయోమెట్రిక్ బయోమెట్రిక్ వేయమైన ఉంటుంది ఒక బటన్ ఆ బటన్ పైన క్లిక్ చేసి మనం బయోమెట్రిక్ వేయవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనం యాప్ ఏంటంటే మనకు అన్నీ కూడా కనిపించేస్తున్నాయి ఇందులో బ్యాగ్స్ పైన క్లిక్ చేస్తే ఇతర సమాచారం అంతా కూడా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది అప్డేట్ అయితే ఇంకా ఉంటుంది సో అప్డేట్ అయిన తర్వాత మనం ఈ యాప్ను యూజ్ చేయవలసి ఉంటుంది సో ఇంకా జైవిక కిట్స్ అనేవి ఇంకా ఎవరికి కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది కాలేదు కాబట్టి ఎవరు కూడా యూజ్ చేయంతవరకు మనకు పైనుండి ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం యూజ్ చేయవలసి ఉంటుంది చూసారు ఇలాగా బ్యాగ్స్ బెల్ట్స్ నోట్బుక్ షూస్ యూనిఫామ్ ఇలా వన్ బై వన్ ఉంది మనం ఏదైతే విద్యార్థికి ఇచ్చామో వాటిపైన మనం క్లిక్ చేయాలి నేను ఇక్కడ బెల్ట్స్ పైన క్లిక్ చేశాను బెల్ట్స్ మనకు ఎన్ని వచ్చాయి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఉంది ఎయిటీ ఫోర్ బెల్ట్స్ వచ్చాయని బ్యాలెన్స్ కూడా ఎయిటీ ఫోర్ ఉందని ఉన్నాయి అలాగే బెల్ట్స్లో మనకు త్రీ టైప్స్ ఉన్నాయి సో త్రీ టైప్స్ కూడా ఇక్కడ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది దానిలో ఒక దానిపైన క్లిక్ చేస్తే మనం వెరిఫై మెటీరియల్ చెక్ చేసుకొని కింద ఉన్న బటన్ క్లిక్ చేస్తే మనకు క్లాస్ వైజ్గా ఓపెన్ అవుతాయి సో క్లాస్ వైజ్గా ఓపెన్ అయిన వెంటనే మనం ఏదైనా ఒక క్లాస్ను చూజ్ చేసుకోవాలి చూస్ చేసుకొని ఆ క్లాస్ పైన క్లిక్ చేస్తే ఆ క్లాస్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మనకు కనిపిస్తారు సో అందరినీ ఒకసారి మనం చూసుకొని వన్ బై వన్ ఒక విద్యార్థిని చూజ్ చేసుకుంటూ ఇక్కడ మనం ఏమి ఇచ్చాము ఆ విద్యార్థికి ఏ ఎటువంటి బెల్ట్ ఇచ్చాము అనేది అక్కడ మా అక్కడ అక్కడ మన లెఫ్ట్లో ఒక బాక్స్ ఉంది ఆ బాక్స్ పైన సింపుల్గా టిక్ మార్క్ మనం చేయవలసి ఉంటుంది టిక్ మార్క్ చేసిన వెంటనే మనం అసలు స్క్రోల్ చేస్తే కింద మనకు బయోమెట్రిక్ బటన్ ఉంటుంది సో బయోమెట్రిక్ బటన్ పైన క్లిక్ చేసి మనం ఆ విద్యార్థికి బయోమెట్రిక్ ఆథెంటికేషన్ మనం కంప్లీట్ చేయ చేస్తాము సో ఈ విధంగా అయితే ప్రజెంట్ అయితే యాప్ ఒక వర్కింగ్లో ఉంది సో మనకు ఒక బెల్ట్స్ పైన క్లిక్ చేస్తే మనకు అదర్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది